హాయ్ గైస్, నేను మీ అంజి. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానంటే ఉమామహేశ్వరం, నాగర్ కర్నూలు డిస్టిక్ అచ్చంపేట మండల్ అండ్ ఉమామహేశ్వరం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను. మా ఊరు నుంచి ఉమామహేశ్వరం వరకు ఎంత డిస్టెన్స్ ఉందో ఈరోజు మీకు చూపించబోతున్నాను. జమిస్తాపూర్ తెలగపల్లి మండల్ అండ్ నాగర్ కర్నూలు డిస్టిక్ తెలంగాణ స్టేట్ అన్నమాట. లెట్స్ గో. చూస్తున్నారు కదండి, ఇది మా విలేజ్ జమిస్తాపూర్ గ్రామం. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళే వే ఉంది కదా, అది మల్కాపూర్కి వెళ్తుంది, చిన్న పల్లెటూరు అన్నమాట లోన. అండ్ ఇదేమో మా ఊర్లోకి వెళ్ళిపోద్ది. ఇటువైపు ఏమో నాగర్ కర్నూలు మెయిన్ రోడ్కి వెళ్తుంది అన్నమాట. సో ఇది నా బైక్, 296 కిలోమీటర్స్ ఉంది. దీన్ని నేను జీరో చేస్తున్నాను. Yes, right. ఇది మా ఊరి స్టేజ్ అన్నమాట, జమిస్తాపూర్ గేట్ అంటారు. మా ఊరు వాళ్ళంతా ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి బస్ ఎక్కున్నారు. రైట్ తీసుకుంటేనేమో నాగర్ కర్నూలు వెళ్తుంది, అండ్ ఇలా లెఫ్ట్ తీసుకుంటేనేమో తెలగపల్లి అండ్ అచ్చంపేట. ఇది మా ఊర్లోకి వెళ్ళడానికి ఎగ్జాక్ట్లీ 3.1 అంటే 3 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్స్ ఉంది మా విలేజ్కి. ఇదే తెలకపల్లి, ఇది లింగాల చౌరస్తా. మా కిట్టుగాడు కూడా ఎంటర్ అయ్యాడు, అండ్ మా ఇద్దరం కలిసి ఉమామహేశ్వరం వెళ్తున్నాము. ఇలా స్ట్రెయిట్ వెళ్తే అచ్చంపేట అన్నమాట. నేను స్టార్ట్ అవుతాను. లింగాల చౌరస్తా నుంచి స్టార్ట్ అయ్యాం మనం. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది తెలకపల్లి బస్ స్టాప్ అన్నమాట. బస్సులు కూడా నిలబడ్డాయి. అండ్ స్ట్రైట్ వెళ్తే యాక్చువల్లీ ఈరోజు తెలకపల్లి సంత అన్నమాట, అందుకే ఇంత క్రౌడ్ ఉంది. ఎవ్రీ మండే సంత తాగుద్ది. సో సంత కూడా క్రౌడ్ చేసేసాం. ₹210 కొట్టాను పెట్రోల్. నాది 45 కిలోమీటర్స్ వస్తుంది లీటర్. 210 కొట్టాను అప్ అండ్ డౌన్కి. మా వాడు పెట్రోల్ పోసుకొని కూడా వచ్చేస్తున్నాడు. ఫైనలీ పెట్రోల్ కూడా పోయించుకున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో అచ్చంపేట. ఫైనలీ
అచ్చంపేట కూడా వచ్చేసాం. ఇదిగో ఇది అచ్చంపేట బస్ స్టాప్. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట, అటు సైడు బస్సెస్ అన్నీ అవుతాయి. ఇది అచ్చంపేట బస్ స్టాప్. మొత్తానికి మా ఊరు నుంచి తెలకపల్లి, తెలకపల్లి టు అచ్చంపేట, అచ్చంపేట నుంచి ఉమామహేశ్వరం టెంపుల్ దగ్గర కమాన్ దగ్గర ఉన్నాం. అచ్చంపేట నుంచి ఇక్కడి వరకు 6 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్తే మన టెంపుల్ వరకు ఒక 3 or 4 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇటు వెళ్తే ఇది ఇవే శ్రీశైలం వే. ఫస్ట్ వచ్చేది కుంచోన్మూల, దాని తర్వాత వచ్చేది మున్ననూరు, ఈగలపేంట, దోమలపేంట, తర్వాత శ్రీశైలం. సో శ్రీశైలం వెళ్ళాలంటే మహబూబ్ నగర్ ఈ వేలో ఎవరైనా కూడా ఇటు నుంచి వెళ్తారనమాట. అండ్ దీనికంటే బిఫోర్ ఉమామహేశ్వరం వస్తుంది. ఈ టెంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను, పదండి. ఫైనలీ ఉమామహేశ్వరం ఎంట్రన్స్కి వచ్చేసాం. ఇక్కడ బైక్ పార్క్ చేసుకోవాలి. అండ్ ఇది వీర బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్. అండ్ లొకేషన్ కూడా బాగుంటుంది. ఇక్కడ నుంచి కిందికి చూస్తే చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ ఉన్నంత సేపు ఇంకా ఇక్కడే ఉండాలనిపిస్తుందే తప్ప ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అని మాత్రం అస్సలు అనిపించదు. అంత బాగుంటుంది ఈ లొకేషన్. ఇక్కడ నిలబడి చూసినప్పుడు ఆ వ్యూ అంతా కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఉమామహేశ్వరంలో ఇదే ప్లస్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ కొండలు చూస్తున్నారు కదా, ఈ కొండల మీద నేమ్స్ రాస్తున్నారు చూడండి. ఇక్కడ నాగదేవత గుడి, అది నాగదేవత గుడి. అది కపుల్స్ ఆర్ లవర్స్ వీళ్ళు లైఫ్లో కలిసి ఉండాలి అనుకుంటే ఆ గోడల మీద వారి పేర్లు రాసుకుంటారన్నమాట. చూశారు కదా, ఇలా వాళ్ళ పేర్లు రాసుకుంటే వాళ్ళ లైఫ్లో
లైఫ్ లాంగ్ కలిసి ఉంటారనేది నమ్మకం. ఇక్కడ ప్రతి ఒక్కరు లవర్స్. పైన చూసినారా కొండ కింద ఈ టెంపుల్, ఇదంతా ఈ కొండంతా మనకు నెత్తి మీదకి ఉంటుంది, మన మీద ఎగ్జాక్ట్లీ మన హెడ్ మీద ఉన్నట్టుగా ఉంటుంది, అలా ఉంటుంది. చూసారు కదండి ఉమామహేశ్వరం టెంపుల్ని. సో ఇక్కడ ఒక్కో ప్లేస్కి ఒక్కొక్క హిస్టరీ ఉంది, ఆ హిస్టరీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన నగర్ కర్నూలు డిస్టిక్లో ప్రతి ఫ్యామిలీకి ద ఫేవరెట్ టెంపుల్ ఏదంటే ఉమామహేశ్వరం అచ్చంపేట దగ్గర. సో మీరు ఎవరైనా చూడకుంటే వచ్చి చూడండి, చూసి దీని రిజల్ట్ మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది. లొకేషన్స్ కూడా మీకు చూపించాను కదా, చాలా చాలా బాగుంటుంది. అండ్ షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవడానికి కానీ లేదంటే చిన్న చిన్న ఫోటో షూట్కి కానీ వెడ్డింగ్ షూట్కి కానీ వీటన్నింటికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. సో ఈ వీడియో అయినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఒక గంట ఉంటుంది, దానికి లాగా ఒకటి కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటివరకు బాయ్ బాయ్.